సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్పూర్లో తొలి టెస్ట్ కేవలం 3 రోజుల్లోనే ముగిసింది. దీనికి సంబంధించి రోహిత్ శర్మ మాట్లాడుతూ, ఇది సమిష్టి విజయం, బౌలింగ్లో మా స్పిన్ మాంత్రికులు చేసిన మ్యాజిక్ ఆస్ట్రేలియా తేరుకోవడానికి చాలా సమయం పట్టొచ్చు అని రోహిత్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా 5 వికెట్లు పడగొట్టగా రెండో ఇన్నింగ్స్లో రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లు నేలకూల్చాడు. ఈ విషయంపై రోహిత్ నవ్వుతో ఒక ఫన్నీ విషయాన్ని బయటపెట్టాడు. రెండో ఇన్నింగ్స్కు సంబంధించిన బౌలింగ్లో రవీంద్ర జడేజా ఇంకా 1 వికెట్ తీస్తే 250 వికెట్లు తీసిన మైల్ స్టోన్ అచీవ్ చేస్తాడు. అశ్విన్ 4 వికెట్లు పడగొట్టి 5వ వికెట్ కోసం చూస్తున్నాడు. ఈ ఇద్దరు చూపులు నా వీపుకు గుచ్చుకునేవి. ఎవరికి ముందుగా బంతిని అందించాలి అనేదే ఈ టెస్టులో నాకు బిగ్గెస్ట్ ఛాలెంజింగ్గా నిలిచింది అని టీమిండియా క్యాప్టెన్ చెప్పుకొచ్చాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లకు తమ గణాంకాలు బాగానే గుర్తున్నాయి అని రోహిత్ ఇంకేదో చెప్పబోతుండగా పెద్దగా నవ్వులు విరబూశాయి. ఇన్నింగ్స్ తేడాతో గెలిచి మంచి ఆత్మవిశ్వాసం మీదున్న టీమిండియా శుక్రవారం జరగనున్న 2వ టెస్ట్ మ్యాచ్ కోసం ఫుల్ జోష్లో ఎదురు చూస్తుంది. ఇక అక్షర్ పటేల్ గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి అని రోహిత్ తన సపోర్ట్ ను చాటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.